హలో, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. దేశంలో ప్రయాణికుల కోసం అనేక సౌకర్యాలు ఏర్పాటయ్యాయి. వాటిలో రైల్వే స్టేషన్లకు సంబంధించి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ మధ్య కాలంలో వందే భారత్ ట్రైన్లను ఏర్పాటు చేసింది. మోదీ వీటిని ప్రారంభించారు. ఇప్పటి వరకు ఇవి 50 వరకు అందుబాటులో ఉన్నాయి. సాధారణ ప్రజలకు అందరికీ అందుబాటులో ఈ ట్రైన్లను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కొత్తగా ఒక ట్రైన్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య వరకు ప్రయాణిస్తుంది. ఇది సాధారణ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని, అందరికీ అందుబాటులో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే గురువారం రోజున మినహాయించి ఇతర రోజుల్లో ఈ వందే భారత్ రైలు అందుబాటులో ఉండనుంది. ఈ రైలు 13వ తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. అయితే టికెట్స్ బుకింగ్స్ మాత్రం 12వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అయితే తెలుగు రాష్ట్రాలకు అందుబాటులోకి వచ్చిన మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు సమయ వేళలను పరిశీలిస్తే సికింద్రాబాద్ విశాఖ వందే భారత్ ప్రతిరోజు ఉదయం 5:05 సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1:50 శాఖకు చేరుకుంటుంది. ఈ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో స్టాప్ ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు ప్రయాణికుల సామర్థ్యం 530 మంది. ఇందులో 7 చైర్ కార్ కోచ్లు ఉండగా ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్ ఉంటుందని అధికారులు వెల్లడించారు. అయితే విశాఖ నుంచి బయలుదేరే సమయ వేళలను పరిశీలిస్తే అదే రోజు విశాఖ నుంచి మధ్యాహ్నం 2:35 బయలుదేరి రాత్రి 11:20 సికింద్రాబాద్ స్టేషన్కు చేరుకుంటుంది.